ఇంటర్మీడియట్ పదవ సంవత్సర విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులకు స్వాగతం పలుకుతూ ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉన్నటువంటి తెలుగులో విశ్వరూప సందర్శనం పైన మనం ఇలా డిస్కస్ చేసుకుందాం. విశ్వరూప సందర్శనం పాఠ్యభాగ కవి బమ్మెర పోతన. ముందుగా కవి పరిచయం, కవి గురించి మనం పరిచయం చేసుకున్నట్లయితే పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. కాలం అంటారు 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి పోతన. పోతన జన్మస్థలం మన వరంగల్ సమీపంలో ఉన్నటువంటి బమ్మెర గ్రామం అతని యొక్క జన్మస్థలం. లక్కమాంబ కేసర దంపతులకు ఇతడు జన్మించాడు. అంటే పోతన తల్లిదండ్రులు లక్కమాంబ కేసన. పోతన జన్మస్థలం బమ్మెర గ్రామం. పోతన యొక్క కాలం 15వ శతాబ్దం. పోతన ఏ చదువులు చదువుకోకపోయినా అతనికి విద్యాభ్యాస పాండిత్యం అనేది సహజంగా లభించింది. దానికి కారణం చిదానందుడు అనేటువంటి యోగి అతనికి తారక మంత్రాన్ని ప్రబోధించాడు. ఈ తారక మంత్రాన్ని ప్రబోధించడంతో అతనికి సర్వ విద్యలు కరతాళమూలకమైనాయి. దాంతో అతనికి పాండిత్యం అనేది సహజంగానే లభించింది. అందుకే అతన్ని సహజ పండితుడు అంటారు. అంటే పోతన యొక్క బిరుదు సహజ పండితుడు. రచయితగా కవిగా ముందుగా ఆయన రాసినటువంటి రచన మహాభాగవతం. మహాభాగవతం సంస్కృతంలో ఉంది. సంస్కృత మహాభారతాన్ని వేదవ్యాసుడు రాయడం జరిగింది. వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి మహాభాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించడం జరిగింది. అలా తెలుగులో ఆయన రాసినటువంటి గ్రంథానికి ఆంధ్ర మహాభాగవతం లేదా శ్రీమద్ భాగవతం అని చెప్పేసి అంటారు. అదే కాకుండా అతని యొక్క ఇతర రచనలు ఏంటి అంటే భోగిలి దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం వంటి ఇతర రచనలు కూడా అతడు చేయడం జరిగింది. బోధన రచించిన దండకం ఏది అంటే భోగిలి దండకం. బోధన రచించిన శతకం ఏది అంటే నారాయణ శతకం. దాంతోపాటు ఆయన వేదవ్యాస సంస్కృతంలో రాసినటువంటి మహాభాగవతాన్ని తెలుగులో కూడా అనువదించడం జరిగింది. పోతన ఏ రాజులను ఆశ్రయించలేదు. వారు ఇచ్చేటువంటి భోగభాగ్యాలు అతనికి ఇష్టం లేదు. కానీ అతని సమకాలికుడు కవి సార్వభౌముడుగా పేర్కొందినటువంటి శ్రీనాథుడు సర్వభోగాలను అనుభవించడం జరిగింది. రాజులను ఆశ్రయించాడు. కానీ ఇతడు ఏ రాజును ఆశ్రయించకుండానే స్వతంత్రంగా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడపడం జరిగింది. వ్యవసాయం చేస్తూ జీవించారు. ఆ తర్వాత శ్రీరాముని యొక్క అనుగ్రహంతో ఇతడు ముక్తిని పొందినట్టుగా చెప్పబడుతూ ఉంది. ఇది మనం పోతన గురించి. 15వ శతాబ్దం చెందినవాడు, బంగార గ్రామంలో జన్మించాడు, లక్కమాంబ కేసర దంపతులకు జన్మించాడు, చిదానందుడైన యోగి తారక మంత్రులను ప్రబోధించాడు, ఇతని సహజ పండితుడు బిరుదున్నది, ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం వంటి రచనలు చేసినటువంటి వాడు పోతన. ఇకపోతే మన పాఠ్యభాగం ఏ గ్రంథంలో తీసుకోబడ్డది? పోతన రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతంలో స్వీకరించబడింది. ఆంధ్ర మహాభాగవతం దీన్నే శ్రీమద్ భాగవతం అని చెప్పేసి అంటారు. ఈ భాగవతంలో ఉన్నటువంటి భాగాలని ఏమంటే స్కందాలు. ఈ భాగవతంలో దశమ స్కందం నుండి మన పాఠ్యభాగం తీసుకోబడ్డది. విశ్వరూప సందర్శనం పాఠ్యభాగం ఏ గ్రంథంలోనిది అంటే ఆంధ్ర మహాభాగవతం. ఏ స్కందంలో ఉందంటే దశమ స్కందం. శ్రీమద్ భాగవతం దశమ స్కందం నుండి పాఠ్యభాగం తీసుకోబడింది. ముందుగా మహాభాగవతాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇది ముందుగా చెప్పుకున్న వేదవ్యాస రచించినటువంటి మహాభారతం నుండి తెలుగులో అనువదించబడింది అని. ఈ రచన చేసేటప్పుడు పోతన తన వినయాన్ని ప్రకటించుకున్నాడు. ఏమని? వివిధ వరుల చేత విన్నంత కన్నంత తెలియవలిచినంత తేట వరదు అని చెప్పేసి ప్రకటించుకున్నాడు వినయంగా. అంటే తన గొప్పతనం లేదు, నా గొప్పతనం ఏం లేదు, అంతా కూడా ఆ పండితుల వల్ల వాళ్ళ విన్నది చూసింది తెలుసుకుని మనం చెప్పాను తప్ప నా గొప్పతనం ఏం లేదని చెప్పేసి వినయాన్ని ప్రకటించుకున్నాడు పోతన. మరియు అంతేకాకుండా శ్రీ కైవల్య పదము చేరుటకై అన్నట్లుగా ఈ రచన చేశాడు భాగవతం. శ్రీకైవల్య కైవల్యం అంటే ముక్తి, మోక్షం, దేవుని యొక్క అనుగ్రహం మరియు స్వర్గలోక ప్రాప్తి
అందుకే భాగవతం మనకు మంచి పవిత్ర గ్రంథంగా భావిస్తాం. అది విన్నా కానీ స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది, చదివినా కానీ స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అని చెప్పేసి అంటారు. ఆయన ఉద్దేశం కూడా అదే, శ్రీ కైవల్య పదంబు చేయుటకై అన్నట్లుగా రచన గావించాడు మహాభాగవతాన్ని. అందుకే ఎవరికి కూడా ఆనాటి రోజుల్లో ఏ రాజును ఆశ్రయించలేదు, రాజుల ఆస్థానంలో ఉండలేదు. చివరికి తాను రాసినటువంటి భాగవతాన్ని శ్రీరాముడికి అంకితమిచ్చాడు. తాను రాసిన భాగవతాన్ని శ్రీరాముడికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇకపోతే రచనాకాలంలో చూసుకున్నట్టయితే శబ్దాలంకారాలను సందర్భోచితంగా ప్రయోగిస్తాడు. అదే అతని రచనలో ఉన్నటువంటి ప్రత్యేకత. శబ్దాలంకారం అంటే మనం చదువుతున్నప్పుడే, పద్యాలు చదువుతున్నప్పుడే, వింటున్నప్పుడే మనకు మంచి ఆనందంగా వినసొప్పుగా ఉంటాయన్నమాట. అలా రచన అనేది ఆలోచన జరిగింది. ఇకపోతే భాగవతం, అసలు భాగవతం అంటే ఏంటి అంటే, భాగవతం అంటే భగవంతుని భక్తుల కథలు అని దాని యొక్క అర్థం. అంటే ఏ భక్తులు కూడా భగవంతుని యొక్క భక్తుల కథలే భాగవతం. అంటే దీంట్లో భగవంతుని యొక్క భక్తుల కథలు ఉంటాయన్నమాట. ఈ భాగవతంలో మొత్తం ఎన్ని స్కందాలు అంటే 12 స్కందాలు. దీనిలో దశమ స్కందం నుండి మన పాఠ్యభాగం తీసుకోవాలి. ఇది మనం గ్రంథం గురించి చెప్పుకున్నట్లయితే దీనిలో మనం ప్రధానంగా విద్యార్థి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పాఠ్యభాగం ఏ స్కందంలో తీసుకోబడింది, ఏ గ్రంథంలోని భాగవతం దశమ స్కందం, పోతన ఏ విధంగా రచించాడు అంటే శ్రీ కైవల్య పదము చేరుటకై అన్నట్లుగా రచన చేశాడు. తర్వాత భాగవతంలో స్కందాలు ఎన్ని, 12. భాగవతం అనగానే భగవంతుని భక్తుల కథలు. ఇది మనం అటు రచయిత కవి గురించి మరియు గ్రంథాన్ని గురించి. మరి పాఠ్యభాగ సందర్భంలోకి వస్తే ఇది శ్రీకృష్ణు యొక్క బాల్య క్రీడలకు సంబంధించినటువంటి ఘట్టం. దశమ స్కందంలో శ్రీకృష్ణు యొక్క బాల్య క్రీడ విశేషాలని పోతన పొందుపరచడం జరిగింది. ఆ శ్రీకృష్ణు యొక్క బాల్య క్రీడకు సంబంధించినటువంటి ఘట్టమే మన పాఠ్యభాగం. శ్రీకృష్ణు యొక్క దుందుడుకు చేష్టలు, అల్లరి పనులు. అతడు రేపల్లో నివసించే సమయంలో యశోద ఇంట్లో ఉన్నప్పుడు గోపికలతోటి అంటే జీవించేవాడు గోపాలులతోటి. ఆ క్రమంలో అతడు చేసేటువంటి అల్లరి పనులు గోపికలకు నచ్చలేదు. దాంతో ఒకరోజు గోపికలు యశోద వద్దకు వచ్చి తన యొక్క అతని యొక్క దుందుడుకు చేష్టలను వివరిస్తున్న సందర్భంలో మన పాఠ్యభాగం మొదలవుతుంది. ఆ విధంగా రేపల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు చేసేటువంటి దుందుడుకు చేష్టల్ని భరించలేక ఒకరోజు గోపికలు వచ్చి యశోదతో చెప్పడంతో మన పాఠ్యభాగం ప్రారంభమవుతుంది. ఈ కథను శుక మహర్షి పరీక్షిత్ మహారాజు తెలియజేస్తారు. అంటే విశ్వరూప సందేశం పాఠ్యభాగ కథను ఎవరు చెప్తున్నారంటే శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెబుతున్నటువంటి సందర్భంలో ఈ కథ నడుస్తుంటుంది. ఒకరోజు గోపికలు శ్రీకృష్ణుని యొక్క అల్లరి పనులు భరించలేక యశోద వద్దకు వచ్చి శ్రీకృష్ణుని యొక్క తల్లి యశోద ఆమె దగ్గరకు వచ్చి అతని యొక్క అల్లరి పనుల గురించి నిందిస్తూ మాట్లాడి అనేక రకాలుగా చెప్పి ఆ క్రమంలో ఏమంటున్నారంటే, కడుల చిగలిగనే నిన్ను కొడుతురు బట్టుదురుగాక నవ్వుచున్ బడుగుల వాడలపై బడ విడుతురే రాకాంతలెందు విములేందుముఖి అని గోపికలు యశోదతో అంటున్నారు. కడుల చిగలిగలేని గొడుదురు బట్టుదురుగాక నవ్వుచున్, అమ్మా మీకు సంపదలు ఉన్నట్లయితే కడుల చిగలిగలేని, కడు లచ్చి అనేక సంపదలు కలిగి నేను ఉన్నట్లయితే, కుడుతురు బాగా తినండి, కట్టుదురు మంచి బట్టలు కట్టుకోండి, అంతేగాని నగుచును వినోదం కోసం బడుగుల వాడలపై బడ మా వంటి పేదవారి ఇండ్లపై పడ వెడుతురా, మీ కుమారులను విడిచిపెడతారా, రాకాంతలేదు రాజకాంతలైన మీకిది తగునానమ్మా అని విమూలేందు ముఖి అని వర్ణిస్తుంది. విమలేందు ముఖి అనేది ఆమెను సంబోధిస్తూ పలికినటువంటిది. అంటే విమలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి చంద్రబింబం వంటి ముఖం కలదాన, ఇందుముఖి చంద్రబింబం వంటి ముఖం కలదా, చంద్రుని వంటి ముఖం కలది ఎవరు, యశోద. ఇది బహుమీ సమాసం.
సూర్యుడు వంటి విమలేందుకి చంద్రబింబం వంటి ముఖం కలదన ఓ యశోద, మీకు సంపాదన ఉంటే మంచిగా తినండి, మంచి బట్టలు కట్టుకోండి, అంతేకాని వినోదం కోసం నవ్వులాటకు మా పేదవాళ్ళ ఇళ్లపైకి మీ కుమారులను విడిచిపెట్టడం రాజకాంతలని మీకు ఇది తగదు అని గోపికలు యశోదతో చెప్పారు. అంటే అతని యొక్క అల్లరి పనులు భరించలేక వాళ్ళు ఆ విధంగా అంతేకాదు ఇంకేమన్నారు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్ళలో పాలు పెరుగు మన నీడమ్మా, ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్ళలో పాలు పెరుగు మన నీడమ్మా, పోయరెక్కడికైనను మాయన్నల సురవులాన మంజులవాణి, పోయరెక్కడికైనను మాయన్నల సురవులాన మంజులవాణి, మంజులమైన వాణి కలదాన ఓ యశోద. ఇది కూడా బహువి సమాసానికి సంబంధించింది. ఓ యశోద, ఓ అమ్మ నీ కుమారుడు, నీ కుమారుడు అనేటువంటి ఆ బాలకృష్ణుడు మా ఇండ్లను మా ఇండ్లలో పాలు పెరుగు పాలు పెరుగు వెన్న ఏదుంటది మననీయడమ్మ ఉండనీయడం లేదు, పారబోస్తాడు, ఏదనిస్తాడు, దొంగిలిస్తాడు, అనేక రకాలుగా పనులు చేస్తున్నాడు. మా ఇంట్లో పాలు పెరుగు ఉండడం లేదు, పోయేదం ఎక్కడికైనా, మా జీవనాధారమే అవి కాబట్టి మేము ఈ ఊరు విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోతాం, మేము జీవించే పరిస్థితి ఇక్కడ లేదు, పోయేదము ఎక్కడికైనా. మా అన్న సురభులాన, ఇది సందర్భ శత వాక్యంగా వస్తుంది, మా అన్న అంటే ఇక్కడ గోపికలు, ఈ అన్న గోపికలకు అన్న అంటే యశోద భర్త నందుడు, నందుని వాళ్ళు అన్నగా భావిస్తూ మా అన్న సురహులాన ఆవుల మీద ఒట్టేసి చెప్తున్నాం, నమ్మించడానికి చెప్తున్నాం, మీరు చెప్పేది అబద్ధం కాదు నిజం, మేము ఒట్టేసి చెప్తున్నాం, మా అన్న నందుని యొక్క ఆవుల మీద ఒట్టు ఆన ఒట్టు వేసి చెబుతున్నాము, మేము చెప్పేది నిజం, మేము జీవించే పరిస్థితి లేదు అని ఆ యొక్క గోపికలు యశోదతో ఈ యొక్క శ్రీకృష్ణు యొక్క ఆగడాలని అన్నింటినీ చెప్పడం జరిగింది, చెప్పి ఇంకా అనేకంగా నిందిస్తూ ఉన్నారు. ఈ విధంగా గోపికలు అనేక విధంగులైన బాలకృష్ణుని వినోదంగులు. ఇక మనం గమనించాల్సినటువంటి కవి పోతన ఇలా అనేక విధంగులైన బాలకృష్ణుని వినోదంగులు తమ యందు చేయు ప్రసాదాలని ఎరుంగక దూరుచున్న గోపికలు. యశోద ఇట్లా నేర్చుకుంటుంది పోతన రాయడం ముందు దుందుడుకు చేష్టలు భరించలేక గోపికల యశోదతో అతని యొక్క ఆగడాల నల్లరబడుల గురించి చెప్పడం జరిగింది అని చెప్పేసి పోతన రాయడం జరిగింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కవి, అనేక విధంగులైన బాలకృష్ణుని వినోదములు, అంటే బాలకృష్ణునికి అవి వినోదాలు, ఆ గోపికలకు అదేంటిది అల్లరి పనులు. మరి తమయందు చేయు ప్రసాదములు అంటున్నాం మళ్ళా, అంటే గోపికలకు అది వరం, మరి గోపికలకు వరం శ్రీకృష్ణు యొక్క వినోదాలు, కానీ మరి గోపికలకు అదేంటి అల్లరి పనులు. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి, శ్రీ మహావిష్ణువు రామావతారంలో ఉన్నప్పుడు ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మానవ జీవితాన్ని గడిపాడు, దశావతారంలో పరిపూర్ణమైనటువంటి మానవుని యొక్క అవతారం ఏంటంటే రామావతారం. మరి ఆ అవతారం లోపల ఆయన అందరితో కలిసి జీవించడం జరిగింది, కానీ ఒక్క బ్రాహ్మణులతో మాత్రమే తను సహజీవితాన్ని అంటే జీవితాన్ని గడపలేకపోయాడు. మరి అటువంటి సమయంలో ఒకసారి ఆ రామావతారంలో శ్రీరాముని బ్రాహ్మణులు మరి అందరితో కలిసి జీవించారు, అందరికీ మీతో జీవించేటువంటి భాగ్యం కలిగింది, మరి మాకు కూడా ఆ అనుగ్రహాన్ని ప్రసాదించలేకపోయారు కదా, మాకు కూడా ఆ అనుగ్రహాన్ని ప్రసాదించిందంటే వచ్చే జన్మలో మీకు ఆ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తా అని చెప్పేసి ఆనాడు బ్రాహ్మణులకు ఒక వరప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. ఆ బ్రాహ్మణులే ఆ తర్వాత ద్వాపరయుగంలో గోపాలుగా గోపికలుగా జన్మించారు. అలా ఆ కృష్ణావతారంలో ఆనాడు అతను ఇచ్చినటువంటి వరప్రసాదాలని ఈ గోపికలకు తెలియక ఇప్పుడు శ్రీకృష్ణు యొక్క బాల్య క్రీడ వినోదాలు ఆనాడు గడపలేదు, ఈరోజు వాళ్ళతో గడుపుతున్నారు, కానీ అది వాళ్ళకు అల్లరి పనులైపోయాయి. శ్రీకృష్ణు యొక్క బాల్య శ్రీకృష్ణు యొక్క వినోదాలు తమ పాటి ఈ వరప్రసాదాన్ని ఇప్పుడు వాళ్ళు గ్రహించక నిందిస్తూ ఎరుగక దూడుచు అంటే నిందిస్తూ గోపికలు
ఏంది యశోదతో ఈ విధంగా మాట్లాడేసి గోపికలొచ్చి మరి అలా నిందిస్తూ పలుకుతున్నటువంటి ఆ గోపికలకు యశోద ఇట్లనే ఏమంటుంది, ఏమని సమాధానం చెప్తుంది, ఇంటి మీకు వచ్చారు మీ ఆల్రెడీ మీ కొడుకు అంతా బాగా చేస్తున్నాము, మేము మా ఇంట్లో పాలు పెట్టుకుండా లేదు, మేము భరించే పరిస్థితి లేదని చెప్పేసి అనేసరికి వారిని ఓదారుస్తూ వాళ్ళకి సమాధానం చెబుతూ ఏమంటుంది, చల్లు విడిచి ఇట్టట్టు చనడెన్నడు పొరుగిన్న త్రోవలెరువడు, నేడు కన్నులు తెరవని మాయి చిన్న కుమారకుని రవసేయందవునే, చన్ను విడిచి ఇట్టట్టు చనడెన్నడు. యశోద గోపికలకు సమాధానమిస్తూ పాలు తాగేవాడు నా ఒళ్ళో కూర్చొని ఎప్పుడు కూడా బాలకృష్ణుడు చిన్నకృష్ణుడు ఎప్పుడు కూడా పాలు తాగుతూ నా ఒళ్ళోనే ఉంటాడు, అలా పాలు తాగి ఇటు అటు చనడినాడు అటు ఇటు ఎప్పుడు కూడా వెళ్ళడు, నిత్యం నా ఒళ్ళోనే ఉంటాడు. పొరుగిళ్ళ త్రోవలేరువడు, పొరుగిళ్ళకు పక్క ఇళ్ళకు పరాయి వాళ్ళ ఇళ్లకు కనీసం దారి తెలియదు అతనికి, కన్నులు తెరవని కన్ను తెరని చిన్న పసివాడు, మా ఈ చిన్న కుమారుని అట్లాంటి నా యొక్క చిన్న కుమారుని పైన రవ్వసేయందవునే నిందించడం నీకు తగునానమ్మా, ఇది నీకు తగదు, ఆ పిల్లవాడికి అది ఆ విషయం ఏమి తెలియదు అని చెప్పేసి తల్లి ఆ బాలకృష్ణుని యొక్క ఆ విషయాన్ని గురించి తెలియజేస్తారు. చన్ను విడిచి ఇట్టట్టు చనడెన్నడు పొరిగి నీళ్లకు త్రోవలెరువడు, నేను కన్నులు తెరవని మా ఈ చిన్న కుమారకుని రవ్వసేయందవునే, అటువంటి చిన్న కుమారుని పైన మీరు నిందలు వేసి మాట్లాడడం మీకు తగదమ్మా, తగదు, నిత్యం పాల్గొనకు నా ఊళ్ళోనే ఉంటాడు అటు ఇటు ఎప్పుడు వెళ్ళడు, కనీసం అతనికి పొరుగులకు దారి కూడా తెలియదమ్మా, అతన్ని నిందించకండి అని అంటూ ఇంకా అన్య వెలుగడు తనంత తానాడుచుండు మంచివాడి నడెగ్గులు మానరమ్మ రామలారతిలోకాభి రామలార తలులార గుణమతి మతలులార రామలారతిలోకాభి రామలార తలులార గుణమతి మతలులార. అక్కడ ఆమెని యశోదను ఏమని సంబోధించాడు, ఇందుముఖి అని సంబోధిస్తే ఇక్కడ రామలార త్రిలోకాది రామల అందమైన ఓ స్త్రీలార, మూడు లోకాలు అందమైనటువంటి ఓ గోపికలార, మా తల్లులార గుణంలో కూడా మూడు లోకాలను అధిగమించినటువంటి ఓ గోపికలార, అన్య విలువడు అంటే ఏది పాపం ఏది పుణ్యం ఏది మంచి ఏది చెడు ఏది ఇతర విషయాలు అతనికి ఏమీ తెలియదు, తన ఎంత తాను ఆడుచుండు తనంత తానే అడుగుంటాడు, కనీసం కొడుకు వాళ్ళు పక్క పిల్లలతో కూడా ఆడేటువంటి అతనికి లక్షణం లేదు, తనంతా తాను ఆడుచుండు, మంచివాడు ఇతడు చాలా మంచివాడు, ఎగ్గులు మానడం అతనిపై నిందించడం మానడి అని యశోద గోపికలకు సమాధానం చెప్పి వాళ్ళ ఉడంబర్చి పంపించి వేసింది.